Hi, welcome to Bigg Boss Telugu Season 4 Special Analysis by Paritala Murthy. Mundigana ee review sadaristunna mee andarki kuda peru peru na krutagnyathalu telukuntunna. GNN TV Telugu channel subscribe cheskondi, akkada prati roju kuda na exclusive reviews anevi follow avandi. Kanna talli vachi palakarinche sariki housemates andaru kuda okataipoyaru. Akhil, Abhijit, Harika, Avinash mothers raangane vaallato maatladagane housemates andaru kuda kalisipoyaru. బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగినా కూడా ఇది హౌస్ వరకే ఉంచుకుందామని డిసైడ్ అయిపోయారు. ఇక్కడే వచ్చిన వాళ్ళందరూ కూడా మనం గమనించినట్లయితే అభిజిత్ని ఎక్కువగా లైక్ చేస్తున్నట్లుగానే వాళ్ళ పలకరింపులు అయితే తెలిసిపోయింది. నాకైతే అలాగే అనిపించింది. గేమ్ ఆడుతూనే హౌస్మేట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ఇన్పుట్స్ కోసం యాక్చువల్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడే అరియానా నాతో మాట్లాడు వాళ్ళతో కాదు అంటూ వాళ్ళ ఫ్రెండ్ అయిన వినీత్ని తన గేమ్ గురించి ఇంకా ఏదో అడిగే ప్రయత్నం అనేది చేసింది. టాప్ ఫైవ్లో ఉంటామా లేదా అని కూడా హౌస్మేట్స్ వాళ్ళకు వచ్చిన బంధువులతో కనుక్కుని చెక్ చేసుకున్నారు కూడా. మోనాల్ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు ఇదే విషయాన్ని మరీ అడిగింది. ఇక గేమ్ గురించి మాట్లాడుతూనే మోనాల్ వాళ్ళ సిస్టర్ అభిజిత్ కి ఒక సలహా అనేది ఇచ్చింది. ఇక్కడ మనందరం కూడా చూసాం, ఏదైనా ఉంటే వెనకాల కాకుండా స్ట్రైట్గా మాట్లాడు అభిజిత్, ముందరే స్ట్రైట్గా మాట్లాడు, అది బ్యాడ్ అయినా సరే గుడ్ అయినా సరే అంటూ ఇక్కడ మాట్లాడింది. ఏదైనా కూడా ఎక్కువగా హౌస్లో మాట్లాడు అంటే అడ్వైజ్ చేసింది. మోనాల్తో ఎక్కువగా మాట్లాడమని ఒక అడ్వైజ్ అయితే చేసింది. ఇప్పుడు మీరు గేమ్ అంతా కూడా మంచిగానే ఆడుతున్నారు, కాకపోతే మోనాల్తో మాట్లాడకపోవడం అనేది నాకు మాత్రం కొద్దిగా నచ్చలేదు అనే విషయాన్ని అయితే ఇక్కడ చెప్పింది. దీంతో అభిజిత్ వెంటనే ఎక్కువ మాట్లాడతానులే అంటూ ఒక ప్రామిస్ అనేది చేశాడు. ఇక్కడే అభిజిత్ కాస్త హట్ అయినట్టుగానే అనిపించింది. ఎందుకంటే అందరి గురించి కూడా సోహైల్ గురించి పాజిటివ్గా మాట్లాడి అఖిల్ ఐ లైక్ యూ అంటూ చెప్తూ అభిజిత్కి సలహా ఇచ్చేసరికి కొద్దిగా హర్ట్ అయ్యాడనే చెప్పాలి. అందుకే కాస్త దూరంగానే ఉండిపోయాడు. మోనాల్ విషయంలో అయినా లొల్లికి తన గురించి అభిజిత్ మాట్లాడిన మాటలకి బహుశా వాళ్ళ సిస్టర్ మేబీ హర్ట్ అయ్యి ఈ మాటలు చెప్పుండొచ్చు, ఈ అడ్వైజ్ ఇచ్చుండొచ్చు. ఫస్ట్లో మోనాల్తో అభిజిత్ అసలు మాట్లాడలేదు కూడా, క్యామెల్ వాక్ అంటూ కామెంట్ చేయడం కానీ, అలాగే మోనాల్తో అసలు మాట్లాడను నాకు అవసరమే లేదు అంటూ పక్కకి వెళ్ళిపోవడం కానీ తన కోపాన్ని ఏదైతే ఉందో అది ప్రదర్శించడం కానీ చేశాడే అది అందరికీ గుర్తుండే ఉంటుంది. బహుశా ఇదే విషయాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళ సిస్టర్ ఒక సలహా ఇచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం అలాంటిది ఏది లేదు కాబట్టి అభిజిత్ దీనిపైన ఖచ్చితంగా మైండ్ వర్క్ చేస్తాడనే నేను అనుకుంటున్నా. ఇక అంతకుముందు వినీత్ కూడా వచ్చినప్పుడు, హర్యానా ఫ్రెండ్ వినీత్ వచ్చినప్పుడు కూడా అభిజిత్ని మీకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ కూడా ఒక కాంప్లిమెంట్ అనేది ఇచ్చాడు, అది కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఇక సోహైల్కి కూడా ఇక్కడ వెళ్ళిపోతూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది మోనాల్ సిస్టర్. దీంతో ఫుల్ ఖుషి అయిపోయాడు. అంతేకాదు అవినాష్తో కూడా బాగా ఫన్ చేసింది మోనాల్ సిస్టర్. అవినాష్తో చాలాసేపు మాట్లాడింది, అఖిల్ అంటే కూడా ఇష్టమని చెప్పింది. మొత్తానికి హేమాలి వచ్చి చిన్నపాటి ఒక మంచి తుఫాన్ కురిపించిందనే చెప్పాలి. కొంతమందికి అవి చల్లగా హాయినిస్తే కొంతమందికి మాత్రం మంచి ముక్కలు చురుక్కుమని తగిలాయి. తర్వాత సోహైల్ ఫాదర్ అలాగే హర్యానా ఫ్రెండ్ అభిజిత్తో కూడా మాట్లాడారు, అలాగే హౌస్మేట్స్ అందరినీ కూడా పలకరించారు. వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తే అభిజిత్, హారిక, అవినాష్ల గురించి కాస్త మాట్లాడారు. అవినాష్ ఎంటర్టైన్మెంట్కి అయితే అందరూ కూడా ఫిదా అయిపోయారు. సో వీరిద్దరంటేనే కాస్త ఎక్కువ ఇష్టాన్ని చూపించినట్లుగా అయితే నాకైతే అనిపించింది. అభిజిత్ గురించి అవినాష్ గురించి కూడా మాట్లాడి వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టపడ్డారు అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లాస్ట్ వాళ్ళ అబ్బాయి కోసం, వాళ్ళ ఆయన కోసం ఫుల్గా రెడీ అయినా కూడా వాళ్ళు రాకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయింది. చాలాసేపు అలా ఎదురు చూస్తూనే ఉండిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో జున్ను బాబు కోసమే అందరూ హౌస్మేట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు, నో డౌట్. ఎందుకంటే మిగిలింది అదే కాబట్టి. ఇక అలాగే లాస్య ఫ్యాన్స్ అందరూ కూడా జున్ను బాబు కోసమే వెయిట్ చేస్తుంటారు. మరి ఈరోజు ఓటింగ్ లాస్ట్ డే కాబట్టి ఇది లాస్యని డేంజర్ జోన్ నుంచి బయటికి తీసుకుని వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. చాలామంది నా ఎలిమినేషన్ వీడియోని ఫ్రైడే రోజే అడుగుతున్నారు. ఫ్రైడే రోజే చాలామంది పెట్టేస్తున్నారు సార్, మీరు కూడా ఫ్రైడే రోజే మీ ఎలిమినేషన్ వీడియో పెట్టండి అని చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. ఫ్రైడే రోజు పెట్టడం అనేది అసలు జరగని పని. ఎందుకంటే ఫ్రైడే రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ అనేది ఉంటుంది. లాస్ట్ డే వరకు కూడా ఓట్లు కలెక్ట్ చేసుకుని నేను ఒక రిపోర్ట్ తయారు చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. అందరూ ఇచ్చారంటే దానిపైన నేను కామెంట్ చేయను, ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళు ఫ్రైడే రోజే ఇస్తారు, కొంతమంది థర్స్డే రోజు కూడా ఇస్తున్నారు, దానిపైన నేను కామెంట్ చేయను. నేను మాత్రం శనివారం మాత్రమే ఇస్తాను, అది ఎర్లీ అవర్స్లో ఇస్తాను. ఎప్పుడైనా లీస్ట్లో ఉన్నవారికి ఓటింగ్ పర్సంటేజ్ అనేది హ్యూజ్ తేడా ఉంటాయి. అంటే
లీస్ట్లో ఉన్న వాళ్ళకి అంతకు ముందు ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటే మాత్రం అప్పుడు ఫ్రైడే రోజు ఇచ్చేవాడిని. కానీ ఈ సీజన్లో అయితే అసలు నేను సాటర్డేనే ఇస్తున్నాను ఎలిమినేషన్ వీడియో, నో డౌట్, అది వేరే విషయం. కానీ రేపు మార్నింగ్ అవర్స్లోనే ఈ ఎలిమినేషన్ వీడియో పెట్టేందుకు నేను ప్రయత్నం చేస్తాను. అలాగే అఖిల్ సోహెల్లో ఎవరికైనా ఎలిమినేషన్ గండం ఉంటుందా అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది కూడా చూడండి. ఎందుకంటే అది చాలా ఇన్డెప్త్ రివ్యూ లాగా ఒకటి మీకోసం స్పెషల్ స్టోరీ లాగా ఒకటి చెప్తున్నాను. అఖిల్ సోహెల్ వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ గండం ఉందా వీళ్ళిద్దరికి అనేది నేను ఖచ్చితంగా నా నెక్స్ట్ రివ్యూలో చెప్తాను. అలాగే నా టాప్ 5 కంటెస్టెంట్స్ని వీడియో ఈ వీక్లోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. పరిటాలమూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్, బై బాయ్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.